హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి తెలంగాణ అందరి ఇళ్ళల్లో కామన్గా ఉండే దేవుడు దుర్గమ్మ. సో మా ఇంట్లో కూడా దుర్గమ్మ చేసుకున్నాము. ఫస్ట్ ఇంట్రోలో అసలు పట్నం ఎలా వేసాము, పూజ విధానం ఏంటి, మీ ఈ పూజ ఎందుకు చేసుకుంటారు, ఎవరెవరికి ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో తెలంగాణ సంస్కృతులు, తెలంగాణలో జరుపుకునే పండగలు, తెలంగాణలో ఉండే ముఖ్యమైన గుడులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఫస్ట్ ఈ దేవుడు స్టార్ట్ చేయడానికి ముందే మనము ఆకిల్ దేవర చేస్తాము. ఆకిల్ దేవర అంటే ఫస్ట్ భూమికి, మా భూమి అంటే మన భూదేవతకు నైవేద్యం అనేది సమర్పించుకుంటాం. మా ఇల్లు మేమంతా చల్లగా ఉండాలని చూసారు కదా, 8:30కి మాకు స్టార్ట్ చేసాము. సో నైటే ఈ పూజ అనేది స్టార్ట్ అవుతుంది. 3 రకాల పిండి వంటలు అనేది చేస్తాము. సో ఒకటి నార్మల్గా వరిపిండితో చేసిన అప్పాలు, నెక్స్ట్ వచ్చేసి పప్పుతో చేసిన అప్పాలు, నెక్స్ట్ వచ్చేసి స్వీటు, ఇలా 3 రకాలు చేస్తాము. నైట్ నుండి స్టార్ట్ చేస్తే మార్నింగ్ వరకు ఇది మబ్బుల్నే చేస్తారు. దుర్గమ్మను దుర్గమ్మ అంటారు, పెద్దేవుడు అంటారు. సో చాలా ఇళ్ళల్లో ఇది కంపల్సరీ ఉంటుంది. కొంతమందికి పెద్దేవుడు అని కూడా అంటారు. సో ఏంటంటే అనాది కాలం నుండి, వాళ్ళ తాతల కాలం నుండి వచ్చిన దేవుణ్ణి ఖచ్చితంగా ఈ దేవుణ్ణి చేసుకుంటారన్నమాట. మా ఇంట్లో కూడా ఈ దేవుడు మా తాతల కాలం నుండి ఉంది కాబట్టి చేసుకుంటున్నాము. మా అత్తమ్మ పిండితోని దీపాలు చేస్తుంది. అంటే వరిపిండిని ఫస్ట్ వేడి నీళ్ళు తీసుకొని మనము కలుపుకొని ఇలా దీపాలు చేస్తాం. ఇవి కూడా దేవునికి మనం పెడతామన్నమాట. సో ఇప్పుడు దుర్గమ్మ అనగానే చాలామంది ఆ కాలంలో భయపడుతూ ఉండేవారు, ఇంటికి కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో దుర్గమ్మ అనేది ఉంటుంది. సో ఇలా ఆ దీపాన్ని కాల్చుకోవాలి. తర్వాత ఆకిల్ దేవరకు ఇలా మనము పసుపన్నం అండి దీపం పెట్టి పక్కకు ఆ దేవునికి సంబంధించినవి అన్నీ పెట్టేసి అక్కడ నైవేద్యాన్ని సమర్పిస్తారు. అయితే దుర్గమ్మకు ఇష్టమైన వంట ఏంటంటే తోటకూర ఉంటుంది కదా, దాన్ని ఏమీ లేకుండా జస్ట్ మిరపకాయలు ఆయిల్లో వేసి ఉడికించి ఉప్పు కారం కూడా వేయరు. అది నైవేద్యం సమర్పించాలి ఆ దేవునికి. ఆకిల దేవరకు ఇలా అన్ని పెట్టి ఆకిల దేవరకు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెయిన్గా తవుడు, తవుడుని కర్రెగా కాల్చుతారు, అంటే దాన్ని కాలుస్తారు. నెక్స్ట్ మేకను రెడీ చేసి, మేక ఆబ్వియస్లీ ఇంట్లో దేవుడు చేసిందంటే మేక వేయాల్సిందే. సో ఈ దేవునికి కావాల్సిన అన్ని సామాన్లు మీకు ఒకసారి చూపెడుతున్నా చూడండి. కనుము అయితే ఈ దేవునికి అలంకరణ చాలా ప్రియమైన అలంకరణ అనేది చాలా ప్రీతివంతము ఈ దేవునికి. అందుకే ఈ దేవుణ్ణి చాలా అలంకరణ చేస్తూ ఉంటారు. ఒక గంట సేపు దేవుణ్ణి పూజిస్తూనే ఉంటారు. మట్టితోని చేసిన దేవుణ్ణి మనం ఇంట్లో ఫస్ట్ ఆల్రెడీ మేము సెకండ్ చేసుకున్నాం. ఫస్ట్ మనం మట్టి పుట్ట దగ్గరికి పోయి తెచ్చి వేసుకుంటాము. సో అది తీసుకొచ్చి ఇలా దేవుని రూపంలో ఇలా చేసి తర్వాత నెక్స్ట్ వచ్చేది ఉయ్యాల అంటారు. నెక్స్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు. దీన్ని తాటి కమ్మలు మరియు నెక్స్ట్ వచ్చేసి తాటి కమ్మలతోని కింద ఇలా కడతారు, అవి ప్రసాదం కట్టడానికి. నెక్స్ట్ వచ్చేసి కంకబద్దలతోని ఇలా మనకి అల్లుతారన్నమాట. అల్లి తర్వాత దాని చుట్టూ నెక్స్ట్ ఇట్లా జాకిడి ముక్క పెడతారు. ఇది కూడా రెడ్ కలరు గ్రీన్ కలర్ మాత్రమే పెట్టాలి, ఎందుకంటే దుర్గమ్మకు రెడ్ కలర్ గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టము. ఆ పూజారికి సంబంధించిన వాళ్ళని దుబ్బులోళ్ళు అంటారు. మీకు తెలుసు దుర్గమ్మ పాట ఎంత సెన్సేషనలో, దానిలో దుబ్బులైన ఎలా పాడుతాడో ఇక్కడ కూడా అలానే చేస్తారు. అలాంటి వాయిద్యం పట్టుకునే చేస్తారు. అసలు దేవుని పూజించడానికే గంటన్నర టైం తీసుకున్నాడంటే మీరు చూడండి. ఫైనల్గా అలా పూజించాడు. అన్ని రకాల రంగులతోని దేవునికి బొట్లు పెట్టి దీపం పెట్టి చాలా భక్తి శ్రద్ధలతోని పూజారి చేస్తాడు. అలా చేస్తేనే మన ఇంట్లో కూడా బాగా జరుగుతుందని చెప్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా పండ్లు, నిమ్మకాయలు, దీపాలు కావాల్సినవన్నీ మేము రెడీ చేసాము. పూజారి కూడా తనకు కావాల్సినవి తీసుకొచ్చుకున్నాను, అంటే దుబ్బులైన చాట, నెక్స్ట్ గంప, దేవునికి సంబంధించినవి అన్నీ మనం ముందే వాళ్ళు చెప్తారు, మనం కొనుకొచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తను ఇలా రెడీ చేస్తున్నాడు దేవునికి సంబంధించి. మనకు రాదు కానీ వాళ్ళు చాలా పర్ఫెక్ట్ అన్నమాట. మనం ఏమేమి కావాలో ఇస్తే తను ఆల్రెడీ రెడీ చేసుకుంటాడు. ఇలా నెక్స్ట్ పట్నం వేస్తాం. పట్నం అనేది కంపల్సరీ దుర్గమ్మకు. సో దుర్గమ్మకు పట్నం కావాలంటే బయట ఆర్టిఫిషియల్ కలర్స్తో పాటు ఇంట్లో రెడీ చేసేవి కూడా ఉంటాయి. తను ఏం చేస్తున్నాడంటే పసుపు సరుపు కలిపితే నెక్స్ట్ వచ్చేసే కలర్ మెరూన్ టైప్ ఉంటుంది, మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా. దాన్ని కింద ఫస్ట్ బేస్గా వేస్తున్నాడు, మీరు చూడండి. అయితే దుర్గమ్మ పట్నం ఎట్లేస్తారో మొత్తం కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో ఖచ్చితంగా చాలా ఇళ్ళల్లో ఉండే ఈ
ప్రత్యేకమైన దేవుడు. ఈ దేవునికి ఏది కోరుకున్నా కంపల్సరీ జరుగుతుంది. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు ఈ దేవుణ్ణి కోరుకొని చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఏ ఆపద అనేది ఉండదు. చిన్నపిల్లలు పుట్టాలన్నా చిన్నపిల్లలకి ఏమన్నా అయినా మనం ఈ దేవునికి మొక్కుకొని చేసుకుంటే ఆ బాధలు అనేవి తీరుతాయన్నమాట. ఒకసారి చూడండి, ఇలా పట్నం అనేది తను వేస్తున్నాడు. దీన్ని అచ్చు అంటారు. సో ఒక పలక తీసి ఒక అంటే ఒక పలక దాని పలక అంటారు. దానిలో వాళ్ళు ఆల్రెడీ అచ్చు ఉంటుంది. దానికి పిండి వేసి ఇలా వేస్తే కింద అచ్చు పడుతుంది. సో మీరు ఇప్పుడు ఈ విధానం అనేది చూడండి. సో మా సైడ్ అయితే ఇలా చేసుకుంటాము మేము దుర్గమ్మ. మీ సైడ్ ఎలా చేసుకుంటారో కామెంట్ అనేది చేయండి. నేను ఎందుకు ఈ వీడియో అనేది స్పెసిఫికల్లీ మెన్షన్ చేస్తున్నానంటే, సో ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్క సాంప్రదాయాలు అనేవి తెలంగాణలో ఉంటాయి ఒక్కొక్క ప్రాంతము. మా కరీంనగర్ సైడ్ అనేది ఇలా చేసుకుంటాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. అంటే చూస్తారు ఇక్కడ కూడా ఇలాంటి సాంప్రదాయం ఉందా అనేది మనము చూపెట్టాలి కాబట్టి చెబుతున్నా. నేను ఇప్పటిదాకా తౌడు కాల్చారన్న చూస్తే ఆ బ్లాక్ కలర్ తౌడే అన్నమాట. బ్లాక్ కలర్ కావడానికి బొగ్గు అలాంటిది అస్సలు వాడరు. దేవునికి ఇష్టమైన తౌడును కాల్చినాక వచ్చే బ్లాక్ కలర్నే వాడతారు. ఇలా రకరకాల రంగులతోని అమ్మవారిని పట్నం వేసి వాళ్ళు పట్నంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంత ఇష్టంగా వాళ్ళు పట్నం వేస్తారన్నమాట. ఎందుకంటే దేవునికి అలంకరణ ఎంత ఇష్టమో పట్నం కూడా అంతే ఇష్టము. పట్నం ఎంత మంచిగా వేస్తే అప్పుడు అమ్మవారు మన ఇంట్లోకి వచ్చిందని అంటారు. ఇలా గుడ్డు నాలుగు సైడ్లు బియ్యము అమ్మవారిని అక్కడ ఆల్రెడీ రెడీ చేసి పెడుతున్నారు. మీకు చూపెట్టే ఇప్పుడు ప్రతిమ ఉంది కదా, ప్రతిమ ఇన్ ద సెన్స్ ఆ కుండలోనే మనకు దేవుడు అనే దేవుణ్ణి వాళ్ళు నిలబెడతారన్నమాట. మనకు ఆల్రెడీ మన దేవుడు ఇంట్లో ఆ కుండలోనే ఇప్పుడు రెడీ చేస్తున్నాడు. పెట్టి తర్వాత కుండలో బియ్యం పోసి దేవుడు పెట్టి దాన్ని సుంకిస్తారు. ఆ బియ్యం అనేవి ఎక్కువ తక్కువ ఉండాలి. అవి ఎక్కువ వస్తే మన సంసారం అనేది ఎక్కువ మంచిగా ఉంటుంది అనే ఉద్దేశము. సో దేవుని ఇలా రెడీ చేసి అయితే ఇక్కడ కోలలు అద్దము నెక్స్ట్ ఇంకా చాలా రకరకాల దుర్గమ్మకు సంబంధించినవి వాళ్ళు ఆల్రెడీ మనము చెప్తే తెచ్చుకుంటాం కదా, అవన్నీ అక్కడ పెట్టి దేవునికి పూజిస్తారన్నమాట. ఇవన్నీ దుర్గమ్మకి ఇష్టం అన్నమాట. ఫైనల్గా ఇదంతా రెడీ చేసినాక తన డప్పు అదంతా రెడీ చేసుకొని కొలుస్తున్నాడు. మీరు చూడండి సేమ్ మన దుర్గమ్మ పాటలు ఎట్లనో అలానే వాళ్ళు ఎలా అంటే ఒక 2 అవర్స్ దేవుణ్ణి స్తుతిస్తారు. అంటే దేవుణ్ణి మన ఇంట్లోకి రావడానికి ఆ మబ్బులు ఆ నైట్ కూడా ఎవరు భయపడ్డా కూడా ఏం చేయలేరు. అంత గట్టిగా దేవుణ్ణి పిలుస్తారన్నమాట. మనం ఎప్పుడు పొగ వేస్తూనే ఉండాలి. అమ్మవారికి పొగ అన్నా కూడా చాలా ఇష్టం. అంటే అలా ధూపం వేస్తూ ఉండాలి. మా సైడ్ పొగ అంటామన్నమాట. దాంట్లో గులాలు అంటే అమ్మవారికి నచ్చినది అక్కడ ఆ పొగలో కూడా డిఫరెంట్ మైండ్ సెట్ ఇలాంటి ఉంటుంది. కానీ అమ్మవారికి నచ్చింది వేరే అనమాట. గులాలు వేస్తూ ఉంటారు. సో ఇలాంటిది సో ఈ విధానం అనేది మా సైడ్ ఉంది. ఈ దేవుణ్ణి అలా చదివేటప్పుడు కూడా మనం ఇలా పుట్టని ఇలా తిప్పుతూనే ఉండాలి. సో అమ్మవారిని మనము మన ఇంట్లోకి రావడానికి రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. ఫైనల్గా మనకు అమ్మవారు వచ్చి మనకు మంచి చేయాలి, ఇంట్లో ఉండాలి, నువ్వు ఏ ఆపదలు చేయొద్దు, ఎవరి ఇళ్ళల్లోకి పోవద్దు, వీళ్ళకి మంచి జరగాలి, నిన్ను కొలుస్తారు ఎవ్రీ ఇయర్ సరి వాళ్ళకంటే వాళ్ళ స్తోమతను బట్టి నీకు చేస్తానని ఆ పూజారి కూడా అమ్మవారికి చెప్తూ ఉంటాడు. ఇదే ఇక్కడ ఆల్రెడీ చెప్తూ ఉన్నాడు అన్నమాట. సో కొంతమంది భయపడుతూ ఉంటారు పక్కింట్లో ఉంటే మా ఇంట్లోకి వస్తాను, కానీ అలాంటిది ఏమీ జరగదండి. ఎందుకంటే ముందే అమ్మవారిని అన్నీ ఆ పూజారి చెప్పి మనకి ఇంట్లో కొలుస్తారన్నమాట. సో నువ్వు ఏ ఇంట్లో వాళ్ళకి వెళ్ళొద్దు, ఎవరిని ఏం చెయ్యొద్దు అని కూడా చెప్తూ ఉంటాడు. ఈ విధానం ఇంతే ఇక్కడ తెలంగాణలో ఇలానే ఉంటుంది. సో ఏంది ఇంత వింతగా ఉందంటే అంతే మన సైడు మా సైడ్ అలానే ఉంటుంది. సో మా అత్తమ్మ నైవేద్యం ఇచ్చింది, తర్వాత అదేంటి అక్షంతలు వేస్తున్నాం. సో మన ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.